हाय वेलकम टू यूएस इन టాకీస్। प्रभास అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం సలార్। కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ नील దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై ఆడియన్స్ తో పాటు సినీ వర్గాల్లో సైతం విపరీతమైన అంచనాలు ఉన్నాయి। అయితే క్రేజీ కాంబోలో వస్తున్న సలార్ సినిమాకు లీకుల బెడద పట్టుకుంది। ఇటీవల ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది। అంతకు ముందు కూడా కొన్ని పిక్స్ వీడియోలు బయటకు వచ్చాయి। దీంతో ప్రశాంత్ నీల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది। చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి సెట్ లోకి మొబైల్స్ తీసుకురావద్దని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి। ఎలా అయినా లీకులకు చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారని సమాచారం। ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది। కేజీఎఫ్ మూవీని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సలార్ చిత్రాన్ని నిర్మిస్తోంది। పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు, మధుగురు స్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు। ఇటీవల తన పెద్దనాన్న కృష్ణం రాజు అనారోగ్యంతో మరణించినా తన వల్ల ప్రొడ్యూసర్ మిగతా యూనిట్స్ ఇబ్బంది పడకూడదని తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్। అయితే ప్రభాస్ రాకతోనే లీకు వీరులు వీడియోలను వైరల్ చేశారు। సలార్ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంతవరకు పూర్తి చేసుకుంది। ఈ సినిమాను కూడా కేజీఎఫ్ తరహాలో రెండు పార్టులు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది। ఇందులో ప్రభాస్ లుక్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం। ఇక ప్రభాస్ నటించిన ఆది పురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుండగా ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే ఏడాది దసరాకు విడుదలవుతోంది। ఈ రెండు సినిమాల తర్వాత సలార్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది। హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు। మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి।